అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో బీజేపీ జనసేన పార్టీలు మరియు ఎస్ఎఫ్ఐ పలు స్వచ్ఛంద సంస్థల నాయకుల ఆధ్వర్యంలో స్నేహలత హత్యను ఖండిస్తూ నిందితులను వెంటనే శిక్షించాలని ఆ అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కళ్యాణదుర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ ముప్పూరి దేవరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా నిర్లక్ష్యంగా ఉందని మహిళా హోంమంత్రి ఉన్నా కూడా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. మొన్న షాహిద హత్య కేసు మరియు ఇప్పుడు ధర్మవరంలో స్నేహలత హత్య కేసు మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నాయని ప్రభుత్వం చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వల్ల ఇలాంటివి పునరావృతమవుతున్నాయని దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జనసేన ఎస్ఎఫ్ఐ స్వచ్ఛంద సంస్థ నాయకులు దేవరాజు రాజేష్ ఏరిస్వామి షైక్ తారా శ్రీనివాసులు చక్క సుబ్రహ్మణ్యం జాకీర్ సుమన్ దోనస్వామి హనుమంతరాయుడు రామకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఎస్వైఎఫ్ పార్టీల ఆధ్వర్యంలో స్నేహలతను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనతో ర్యాలీ చేయడం జరిగింది. అలాగే స్నేహలత ఆత్మకు శాంతి కలగాలని ఈ రెండు పార్టీల సందర్భం తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపైన హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. స్వయంగా మహిళా మంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నా కానీ రాష్ట్రంలో అత్యాచారాలు నిరోధించడంలో విఫలమైతే ఉంది ప్రభుత్వము. వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనేక చోట్ల ఎప్పుడో ఒక చోట రోజు ఒక మహిళలపైన హత్యలు అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న చాపిరి గ్రామంలో సాహిద హత్య మొన్నటి రోజు ధర్మవరంలో స్నేహలతను నిరాటకంగా హత్య చేయడం జరిగింది. దీనిని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ వారికి న్యాయం చేయాలని అదేవిధంగా ప్రభుత్వం తరఫున 20 లక్షలు హెచ్ఎస్ ప్రకటించి వారి కుటుంబంలోని ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆమెను హత్య చేసిన నిందితులను వెంటనే పట్టణంలో జనసేన బీజేపీ హెచ్ఐఎఫ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మన అనంతపురంలో అశోక్ నగర్లో జరిగిన ఈ స్నేహలత అత్యంత దారుణంగా ఈ సంఘటన జరిగింది. ఇలాగే మన రాష్ట్రంలో చూసుకుంటున్నాం చాలా సంఘటనలు మొన్ననే చాపిల్లో షాహిద ఇలా ఎన్నో చట్టాలు ఎన్నో చేస్తున్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా కానీ సక్రమైన సరైన జరగట్లేదు న్యాయం జరగట్లేదు. కాబట్టి బలమైన చట్టాలు వచ్చినప్పుడే ఇలాంటి వికృతాలు ఇలాంటి ఆగుతాయి. ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో మనం మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది మహిళలని. కాబట్టి ఖచ్చితంగా జనసేన బీజేపీ అలాగే అందరూ ఇది మానవత్వ దృక్పథంతో మేమంతా చేస్తున్న ఇది సంఘటన. ఈరోజు ఒక ఆడబిడ్డ మీద అన్యాయం జరిగిందంటే స్నేహలతకి ఈరోజు అన్యాయం జరిగింది. కానీ ఈ అమ్మాయికి మాత్రమే కాదు అన్యాయం జరిగింది. స్వాతంత్రం వచ్చింది 75 ఏళ్ళు పైబడినా కూడా భారత స్వాతంత్ర భారతదేశంలో ఆడబిడ్డలు కరువు లేక వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు పగటి పూట కూడా ఆడబిడ్డలు రోడ్డు మీద తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. మొన్న కొన్ని ఏళ్ల క్రితం ఢిల్లీలో అయితేనేమి మొన్న తెలంగాణలో అయితేనేమి ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే వాళ్ళు దోషిని శిక్షించకపోగా అలాపురం శిక్షలు వేసినా కూడా వాళ్ళ జరిగిన అన్యాయాన్ని సంబంధించి ఆ ఘటనకి ఒక పేరు పెడుతున్నారు తప్ప ఢిల్లీలో జరిగే ఘటన జరిగితే దిశ చట్టం అని నిర్భయ చట్టం అని హైదరాబాద్ లో ఘటన జరిగితే దిశ చట్టం అని పెడుతున్నారు. కానీ రెండో ఘటన మూడో ఘటన జరుగుతున్నా చేసిన చట్టం సద్వినియోగంగా సద్వినియోగపరిస్తే ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరిస్తే ఏ ఆర్థిక దాని ఘటన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పార్టీలు ఖచ్చితంగా ప్రాంతాలు ఖచ్చితంగా ఇక్కడ ఏ ఆర్థిక అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరి పండించి ముందుకొస్తేనే ఈరోజు వేరే ఇంట్లో జరిగితే రేపు మన ఇంట్లో కూడా జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏదో జరిగింది
ఖచ్చితంగా ఎక్కడో అన్యాయం జరిగితే ఆడబిడ్డకి తెలిసింది మన బిడ్డకి తెలిసిందని రోడ్డు మీదకి వస్తేనే ఇంకోసారి తప్పు చేయాలన్న వాళ్ళు కూడా భయపడతారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడో జైల్లో పెట్టి ఉపద్రవం ఎప్పుడు నేపడమో ఎప్పుడో శిక్షలు వేస్తామన్నాం. వాయిదాలు వేసే పద్ధతిలో అయితే ఈరోజు తప్పు చేసిన వాళ్ళకి భయం ఉండదు. బహిరంగంగా తప్పు చేసిన వాళ్ళని బహిరంగంగా కఠినంగా శిక్షిస్తేనే తప్ప సమాజంలో మార్పు రాదు. కాబట్టి చట్టాలు చేయడమే కాదు వాటిని కఠినంగా అమలు చేస్తేనే ఆడబిడ్డల రక్షణ ఉంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.